సీఎం కేసీఆర్ నిరంకుశ విధానంతో ఆర్టీసీ ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఉక్కుపాదం మోపారని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగులను కష్టాలు పెడుతున్నారని అన్నారు. ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటే బీఎస్పీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారాలు ఉన్న సోమేష్ కుమార్ను ప్రధాన సలహాదారుడిగా నియమించారని చెప్పారు. కవితను లిక్కర్ స్కామ్ నుంచి రక్షించేందుకు అమూల్ను సొంత జిల్లాకు తీసుకువెళ్లారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో విజయ డైరీ ఇతర డైరీలను అమూల్లో కలిపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు సంవత్సరాలైన తర్వాత వాళ్ళను రెగ్యులరైజ్ చేయకుండా, రెగ్యులరైజేషన్కు కమిటీలు వేయకుండా, క్యాడర్ స్ట్రెంగ్త్ నిర్ధారించకుండా వాళ్లకు అక్రమంగా మళ్ళొక సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేసింది. దానికి వాళ్ళు మాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి రోడ్డు ఎక్కితే ఒక 10 రోజుల తర్వాత మొత్తం కూడా 9600 మంది కుటుంబాలతో రోడ్డెక్కింది. కానీ ముఖ్యమంత్రి గారు తన రంకుశ విధానాలతోని వాళ్ళ మీద మరొక్కసారి ఆర్టీసీ కార్మికుల మీద ఏ విధంగా అయితే ఉక్కుపాదం మోపినరో, విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికుల మీద ఏ విధంగా అయితే ఉక్కుపాదం మోపినరో.